వరల్డ్ కప్ 2023లో సగం మ్యాచ్లు చూస్తుండగానే అయిపోయాయి. అభిమానులు ఆశించిన రీతిలో ఈ మెగా టోర్నీ అయితే సాగటం లేదని తెలుస్తుంది. వన్ సైడ్ మ్యాచ్లతో ప్రపంచ కప్ తీవ్ర బోర్ కలిగిస్తుంది. ఇప్పటికీ 25 మ్యాచ్లు పూర్తవుగా ఒక్క మ్యాచ్ కూడా 100 ఓవర్ల పాటు జరగలేదు. ఈ 25 మ్యాచ్ల్లో 1-2 మీద అన్ని ఏకపక్షంగానే సాగాయి. లీగ్ దశలో ప్రతి టీము 9 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడేశాయి. సగం టోర్నీ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో టీమిండియా అగ్రస్థానంలో నిలవగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్ 4లో రిమైనింగ్ ప్లేస్లో కొనసాగుతున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4లో నిలిచిన జట్లే సెమీఫైనల్కి అర్హత సాధిస్తాయి. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప దాదాపు ప్రస్తుతం టేబుల్ టాప్లో 4 జట్లే సెమీస్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జట్ల వారిగా సెమీఫైనల్కి వెళ్లే అవకాశాలను పరిశీలిస్తే ప్రస్తుతం టాప్ 4 టీమ్స్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముందుగా టేబుల్లో టాప్లో ఉంది టీమిండియా. ఆడిన 5 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జోష్ చూస్తుంటే టీమిండియా ఆడాల్సిన మిగతా మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ తప్ప మిగిలిన 3 ఆల్రెడీగా గెలుపు సాధిస్తుందన్నతో ఆశ్చర్యం లేదు. అదే జరిగితే టేబుల్ టాపర్గా సెమీఫైనల్కి వెళ్లనుంది టీమిండియా. చివరి 4 మ్యాచ్ల్లో టీమిండియా 2 గెలిచిన సెమీస్ భర్త ఖరారవుతుంది. అయితే సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా. ఈ టోర్నీలో అండర్ డాగ్స్గా ఎంటర్ అయ్యి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన ఆట తీరుతో దూసుకెళ్తారు సౌత్ ఆఫ్రికా. టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 సార్లు భారీ స్కోర్లు చేసింది. నెదర్లాండ్స్తో మాత్రం అన్వయ రీతిలో ఓటమి పాలైంది. చివరి 4 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికాకు 2 కీలక మ్యాచ్లు ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ జట్లతో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో ఓడించడం సౌత్ ఆఫ్రికాకు పెద్ద కష్టమైతే కాదు. ఈ 4 మ్యాచ్ల్లోనే ఓడితేనే సెమీస్ రేస్ నుండి సౌత్ ఆఫ్రికా అవుట్ అవుతుంది. ఇక అయితే తర్వాత న్యూజిలాండ్. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది కివీస్. భారత్ చేతిలో ఓటమి పాలై 3 స్థానంలో ఉంది. ఆ జట్టు ప్రస్తుత ట్రాక్ రికార్డు చూస్తే 4లో 2 ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆల్రౌండ్ ప్లేయర్స్తో చట్టా చాడుతున్న కివీస్ను ఓడించడం పెద్ద కష్టమే. ఆస్ట్రేలియా తర్వాత ప్లేస్. 5 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా 3 మాత్రమే గెలిచింది. చివరి 4 మ్యాచ్ల్లో జట్లు న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో కీలక మ్యాచ్లు ఆడనుంది. ఈ 2 1 గెలిచిన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఇక తర్వాత ప్లేస్లో పాకిస్తాన్. ఇంకా 4 కీలక మ్యాచ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో ఈ పాకిస్తాన్ టీం ఆడాల్సి ఉంది. ఈ 4 మ్యాచ్లు గెలవడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధిస్తేనే ఆ జట్టు సెమీస్కి చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు దాదాపు రేసును తప్పుకున్నాయి. సంచలన ఫలితాలు నమోదు చేస్తే తప్ప ఆఫ్ఘనిస్తాన్కి అవకాశం ఉండదు. ఇక అయితే 4 మ్యాచ్లు 1 మాత్రమే గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ శ్రీలంకతో కూడా ఓటమి దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ కూడా దాదాపు సెమీఫైనల్ రేస్ నుంచి తెచ్చుకున్నట్లే. నా వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.